ప్రమాణంగా ఉందమ్మా. అందుకత ఏంటంటే ఈ తప్పుడు ప్రచారం చేయటానికి తిన్నవాళ్ళే దాన్ని ఎగనిస్ట్ చెప్తున్నారు. ఏది ఎదుటి వాళ్ళ మాటలు నమ్మి ఇప్పుడు నేను మంచి చేస్తున్నప్పుడు ఎవరు ఏదో ఒకటి ఆపోజిట్ ఉండాలి కదా. చెడు రావడానికి మంచి చేసేటప్పుడు చెడు రావడానికి ఒక ఆపోజిట్ ఉండాలి. కాబట్టి ఆపోజిట్ వ్యక్తి ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాలన ఎలా ఉందో ఆయనకే తెలుసు. ఇదివరకు ఇన్ని సౌకర్యాలు వచ్చినాయంటే ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ఇదంతా ఉన్నది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలకు ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు అనేది ప్రచారం ఏంటి? మరి ఇదివరకు వాళ్ళు ఇవ్వలేదే, వాళ్ళు ఇవ్వలేదు కదా. వాళ్ళు అసలు ఏ భరోసా పెట్టలేదు, ఏది పెట్టలేదు. పలాంది ప్రజలకు ఇవ్వాలి, ప్రధాన ప్రజలకు ఇవ్వాలి, పాద ప్రతి ప్రజలకు ఇవ్వాలనేది ఇప్పుడు పెట్టలే. ఎవరికాళ్ళు దోసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు దోసుకోకుండా ప్రజలకు పెడుతున్నారు. దాన్ని ఏంటి వాళ్ళు ఏంటి వీళ్ళు ఇక మన ప్రభుత్వం రాదు, ఇక వీళ్ళు పరిపాలిస్తారు ఉన్నంతకాలం మన పని వస్తుందేనని వీళ్ళు ఏం చేస్తున్నారు? తప్పుడు ప్రచారం చేసి అనేక విధంగా ఆ కోర్టులకు వెళ్ళి ఏదైనా స్థలాలు ఇస్తుంటే అది ఇవ్వకూడదు అని కోర్టుకు వేయటం. ప్రతి ఆయనకి ఎన్ని ఉన్నాయి, ఆయన అన్ని ప్రతిదీ స్టే తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు? మరి ఆ స్టేలు ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన? అది తప్పు లేకపోతే స్టే ఎందుకు తెచ్చుకుంటాడు? తప్పులు ఉండబట్టే స్టేలు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇదివరకు మళ్ళీ వచ్చే ఎలక్షన్లోనే ఆయనే వస్తాడు అంటారు. మరి చెప్పే కదా, ఇప్పుడు ఒక మంచి ఉన్నప్పుడు ఒక చెడు ఉండాలి కదా. ఇప్పుడు మంచి ఆపోజిట్ చెడు, మంచి చెడ్డ. కాబట్టి ఇప్పుడు జగన్ గారు ఇదివరకు వచ్చినప్పుడు డోర్ చేస్తే అందరు ఇష్టే వచ్చేవాళ్ళు. ఆపోజిట్ వ్యక్తులు ఉన్నారు కదా, నో అన్నాడు చెప్పడే. ఆ ప్రతిపక్ష నాయకులు ఉండాలి మనకి. మనం అక్కడే పరిపాలిస్తే ఏముంటుంది? ఎవరు ఉండరు అక్కడ పరిపాలించడానికి. ప్రతిపక్ష నాయకులు ఒకరు ఉండాలి కదా. కాబట్టి నో అన్నాడు. కాబట్టి అట్లా ఇప్పుడు మంచి చేసినప్పుడు చెడు చెడు ఇది చెడు చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు వెనక ఉండాలి. కాబట్టి అంత రోమరు. కాబట్టి న్యాయంగా మాట్లాడితే ప్రజలు న్యాయంగా తెలుసుకోవాలి. ప్రజలు కూడా ఏంటి తెలుసా, ఇప్పుడు ఎక్కడ తాకింది? కొంతమంది ఉన్నారు తిన్నవాళ్ళే వాళ్ళది పరిపాలన అంటారు. ఏది తిన్నది? ఏది ఇంట్లో ఆటోకి తింటున్నాడు, కూతుర్లు తింటున్నాడు, పిల్లలకి తింటున్నాడు, అందరూ తింటున్నాడు. తిని కూడా అమ్మ ఈ పరిపాలన బాగాలేదు. మరి ఏమి అసలు ఏం బాగుంది అంటే పెట్టోడు మంచోడు కదా, పెట్టకుండాడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినాడు అరే పొరే గిరే అయ్యి అని చెప్పి నిన్ను ఒక బానిసలాగా చూసేవాడు మంచివాడా? నిన్ను బానిసలాగా చూడలేడు ఆయన. బానిసలాగా చూడకుండా ఇది బానిస సీటుగా ప్రభుత్వం కదా, నిన్ను అందరం ఎక్కిస్తున్నాడు. నువ్వు బానిసవు కాదు, అందరం ఎక్కిస్తున్నాడు. నువ్వు కూడా మనిషివే కాబట్టి నీకు కూడా ఒక అధికారం ఉంది. మా పక్కన కూర్చొని అధికారం ఉంది. ప్రజలు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసోటే కూర్చోవాలి. కాబట్టి నీది పెద్ద, నాది గొప్ప, నాది చిట్టి అదే అది చేయట్లేదు. సమానంగా చూద్దాం. ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి కులంలో కూడా ప్రతి వ్యక్తిని కూడా ఆయన అందరం ఎక్కిస్తున్నాడు. అది ఎక్కిస్తున్నాడని వీళ్ళు చూడు, ఇది వరకు మన పార్టీ వాళ్ళు ఎవరు అందరూ మనవాళ్ళే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమో చెత్త చెత్త నాయకులు అందరూ వచ్చేసి ఇప్పుడు కూర్చుంటున్నారు అని అడిగి ఎలా చూడాలంటే ఏం చెప్తావు నాన్న? ఇప్పుడు అన్నం పెడతానంటే ఏంటి ఇస్త్రాకి తీసేస్తున్నాడు, ఏ వద్దు అంతు దానిలో విషయం కలిపాడు అన్నాడు. అదే అంత శుభ్రంగా మంచి భోజనం తిందిరు కానీ రండి చెప్తు చెప్తుంటే ఏ అందుతో ఎలా మహండా బాధ అంత విషం ఉందో దానిలో అని చెప్తున్నాడు. ఈ పిచ్చిముండా కొడుకులు తినోళ్ళు తింటున్నారు, కొంతమంది నమ్మి నాశనం అవుతున్నారు. ఇప్పుడు మంచి పరిపాలన ఎప్పుడు కూడా చెడుగానే ఉంటుంది. మంచిగా ఇప్పుడు ఏంటంటే ఇది నెమ్మది నెమ్మదిగా తెలుస్తుందండి ఈయన పరిపాలన, లేటుగా తెలుస్తుంది ఈయన యొక్క చేసే పరిపాలన ఏంటి అనేది. ముందు తెలీదు ఎక్కడ దాకా. ఎందుకు పెద్ద పెద్దోళ్ళు అన్నారు ఈయన పరిపాలన చాలా బాగుంటుంది, ముందు తెలుస్తుంది అనేది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అన్నారు, పెద్ద పెద్ద సౌదరిసే అన్నారు ఈయన పరిపాలన చాలా బాగుంది, ముందు తెలుస్తుంది, అప్పుడప్పుడే తొందరగా అందుకోదు అయింది అని అన్నారు. ఒకటమ్మా, అప్పుడు ఎవరు అడగల అంటే అడిగేవాళ్ళు లేరు కదా. పెట్టేవాడు వచ్చేటప్పటికి ఏమైందంటే అది వాడు తప్పు పుచ్చుకోవడానికి లేనిపోని ప్రచారాలు చేసి ప్రజల్ని రెచ్చగొట్టి నాశనం చేస్తున్నాడు. అది తెలుసుకోవట్లే జనాలు. మళ్ళీ అట్ట అన్ని చేసి ఇది చేసి ఇది చేసేదా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, అందరు నమ్మే దేవుడు. ఎవరైనా ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే నడిపిస్తాడు మళ్ళీ నాటకం అంతా. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఒకటి అనుకుంటాడు, మనం ఒకటి అనుకుని వెళ్తాం. కానీ అక్కడ మనకు జరిగేది ఒకటి, అది గమనించరు జనాలు. మనకు జరుగుద్దిలో 20 ఇక్కడ నుంచి ఇక్కడ గుండెలు తీసుకెళ్తాడు, అక్కడి నుంచి గుండెలు పెట్టుకొస్తాడు.
ముందుగామో నేను మొగొండని ఇక్కడి నుంచి ఇక్కడ గుండెలు తీసేల్తాడు అక్కడ ఎవారం చూసేదానికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఈ గుండె కూడా పెట్టుకుంటాడు అంతుని అంతుని నానా అందరికి అంతుని అందనాలు ఎవలే కానీ ఒకటి ఆయన అందనాలకు కూడా మళ్ళీ 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 అవకాశం ఇస్తున్నాడు అమ్మ అందనాలు ఉండాడు బెంగపడదు మళ్ళీ మీరు సచివాలయానికి వెళ్ళి మీ కాగితాలన్నీ సరి చేయించుకొని శుభ్రంగా ఇవ్వండి మీకు ఇస్తాను ఇవ్వనను ప్రతిదీ ప్రతి పైసా నాకు వచ్చే ప్రతి పైసా మీకది మీకు ఇస్తాను ప్రధాని ఫలాంది అందలేదు అనే మాట అనొద్దు అందనాలకి మళ్ళీ నేను అవకాశం ఇస్తా మళ్ళీ అవకాశం ఇస్తా అది కాబట్టి అందరికి అవకాశం దొరుకుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।